మనం తప్పకుండా చాలా ఉన్నత భావంతోని అణచివేతకు గురైనటువంటి జాతుల గురించి అతి ఎక్కువగా తపించిన వ్యక్తులలో చెగువేరా కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు, ఆ కోవలో వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందులో డౌటే లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్ష ఒళ్ళు జలధరిస్తూ ఒక సందర్భాన్ని గుర్తు, వారి కంట్రిబ్యూషన్ ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నప్పుడు చాలామంది మెజార్టీ సభ్యులు ఉన్న రాష్ట్రంలో ఏదైతే విడిపోతాను ప్రాంతం ఏదైతే అంటున్నదో అట్లా కాకుండా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పాస్ చేస్తే ఒప్పుకోవాలంటే కాదు కాదు తప్పు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. అధ్యక్ష రాత్రి అయిపోయింది, లేట్ అయిపోయింది, అప్పటికి 10:30, 11 అవుతా ఉంది. ఎట్లా అది ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా చెప్తే ఇంత ఈజీ కాదు, నేను పొద్దున టైప్ చేసి తెస్తాను, రాత్రి పడుకోకుండా నిద్రపోకుండా మీరు ఉదయం చదవండి, మీకు సమ్మతమైతే నేను చెప్పేదాన్ని ఆమోదిస్తాం, లేదంటే మీరు చెప్పే చర్చ చేద్దామని చెప్పి వారు పడుకోకుండా నిద్ర కాసి ఆ రాత్రి దాదాపు 1-2 గంటలు నిద్రపోయి మిగతా సమయం అంతా మొత్తం ప్రింట్ చేసి తెచ్చి ఎందుకోసం డీటెయిల్ నోట్, ఎందుకోసం ఇట్లా దీన్ని ఒప్పుకోవద్దు, ఎందుకోసం వాళ్ళు డిమాండ్ ఒప్పుకోవాలంటే రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేయకపోయినా సరే పార్లమెంట్ తీర్మానం ఆమోదించారు. పెట్టించారు అధ్యక్ష ఎవరు? అంబేద్కర్ గారు. ఎందుకు? ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో వాళ్ళు వచ్చి షికాయత్ చేసుకునే జాగానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు, కాబట్టి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం కాబట్టి అక్కడనే కట్టేసినట్టు అయిపోతుంది, మళ్ళీ దోపిడీదారులకి వాళ్ళని అప్పయినట్టు అవుతుంది, అది కరెక్ట్ కాదని చెప్తే అందరూ కూడా చదువుకొని ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన అంబేద్కర్ గారు అద్భుతంగా దాన్ని పాస్ చేయించి రాజ్యాంగంలో పొందుపరిచిన అధ్యక్ష వారి కంట్రిబ్యూషన్ పుణ్యమానే మొన్న మనకు అదే చట్టస్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది, ఇవాళ మనం కొంత సుఖపడుతుంది. కాబట్టి కొత్త నూతన పార్లమెంటు భవనానికి పెట్టడానికి అంబేద్కర్ గారిని మించిన వ్యక్తి దేశంలో ఇంకో లేనలేరు అధ్యక్ష, డౌట్ కూడా అవసరం లేదు మనకు. వారు చెప్పిన 2 విషయాలు కూడా మాకు పూర్తిగా ఆమోదయోగ్యం అధ్యక్ష. కరెంటు గతంలో మనం తీర్మానం చేసి పంపించిన జనరల్గా అసెంబ్లీ రిజల్యూషన్స్ రీట్రేట్ చేయము అధ్యక్ష, అది మన గౌరవాన్ని మనమే దిగదాచుకుంటూ అవుతుంది, కానీ రెండవసారి కూడా మళ్ళీ రిఫార్మ్ తెచ్చారు కాబట్టి, మళ్ళీ కొత్త రూపంలో తెచ్చారు కాబట్టి భట్టి విక్రమార్క గారు చెప్పిన దానికి సరిపోతుంది. ఈ 2 తీర్మానాలు కూడా నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారి ద్వారా తమరికి రేపు విజ్ఞప్తి పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈ 2 తీర్మానాలు రేపు సభలో మొట్టమొదటి అంశంగా పెట్టి 2వ దఫా వచ్చిన విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం ప్లస్ కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలనే తీర్మానం కూడా పాస్ చేసే మిగతా కార్యక్రమాలు టేకప్ చేయాలని తమని కోరుతా ఉన్న అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.